విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో టీడీపీ నుంచి వైసీపీలో భారీ చేరిక. విశాఖ పరిపాలన రాజధాని కావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి. శృంగవరపు కోట మండలం బొడ్డవర గ్రామం పెద్ద సాంబరాజు ఆధ్వర్యంలో 400 మంది బొత్స ఝాన్సీ లక్ష్మి చేతుల మీదుగా వైసీపీలో చేరిక. విశాఖ పరిపాలనా రాజధాని కావాలన్నా, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సభలో బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, నా పుట్టిల్లు విశాఖ అయితే మెట్టినెల్లు విజయనగరం. మంత్రి బొత్స సత్యనారాయణ ఇల్లాలుగా అందరికీ సూపరిచితురాలిని. ఇక ఎన్నికలు వచ్చినప్పుడు పలకరించి వెళ్లిపోయే మనస్తత్వం మాది కాదు. అందరినీ ఆదుకునే సద్బుద్ధి మాది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ, నాడునేడు, అమ్మ ఒడి, 108, 104 ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలను అమలు చేసింది లేదు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఒక పక్క సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. తండ్రికి తగ్గ తనేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎస్ కోట నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, కుప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడు బాబు, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామునాయుడు, జీసీసీ చైర్మన్ స్వాతిరాణి, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామ్రాజ్ రాజు గారికి, మరి వారితో వచ్చిన అనేక మంది కుటుంబాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేశారు. పార్టీలో కలవడానికి విచ్చేసిన పేరు పేరున అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికి కూడా వేదిక మీద ఉన్న మేమందరం, మా పార్టీ పెద్దలు, మరి అందరూ కూడా పేరు పేరు మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం చప్పట్లతో. మనకి ఎంపీ అభ్యర్థిగా పెట్టడం ఈరోజు మొట్టమొదటిగా మన శృంగవరపు కోట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఈరోజు కలవడానికి వస్తుంటే, మేడం గారు ఇక్కడికి ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారని, మేడం గారి సమక్షంలో పార్టీలో చేరాలని పెద్దలు బొడవర మాజీ సర్పంచ్ గారు, సాంబరాజు గారు, వారి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఈ తర్వాత ఈ జాయినింగ్స్ అయిన తర్వాత శృంగవరపుకోట మేజర్ పంచాయతీలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు జరిగిందో అనేది మనందరికీ తెలుసు. సో ఆ ప్రజలందరినీ కూడా సందర్శించడానికి ఈరోజు సాయంత్రం వీధుల్లోకి ఈ గ్రామ సందర్శన కార్యక్రమానికి మేడం గారిని ఈరోజు ఆహ్వానించాము.